సభాధ్యక్షులు, మన రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతన్న, వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర ఆఫీస్ బేరర్స్, కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, టెంజు అధ్యక్ష కార్యదర్శులు, ఈరోజు ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చినటువంటి ప్రతినిధులందరికీ, జర్నలిస్టు మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు. టీజేఎఫ్ నుంచి ప్రారంభమైనటువంటి మన ఉద్యమం, అదే స్ఫూర్తితో ఈరోజు యూనియన్గా మారినా కూడా అదే ఉద్యమ స్ఫూర్తిలో మనం కొనసాగుతున్నాం అని చెప్పడానికి ఈరోజు తరలివచ్చినటువంటి జర్నలిస్టు మిత్రులే సాక్ష్యం అని చెప్పక తప్పదు. మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మన యూనియన్ ఏర్పడ్డ తర్వాత దాదాపుగా జర్నలిస్టు మిత్రులకు అందరికీ కావలసినటువంటి సదుపాయాలు అన్ని సమకూర్చుకోగలిగినాం, సమకూర్చుకునే దిశలో కూడా మన ప్రయత్నం చేస్తున్నాం. నాకు తెలిసి మనం సాధించుకోవాల్సింది ఒకే ఒకటి, ఇండ్ల స్థలాలు అనేది ఇక్కడ చర్చ జరుగుతున్నది, అది వాస్తవం. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో, నిండు శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఉద్దేశించి మాట్లాడినటువంటి జర్నలిస్టు భవన్ ఎక్కడ పోయింది అనేది నేను ఈ సభాముఖంగా రాష్ట్ర నాయకత్వాన్ని అనుకోండి, ఇచ్చిన జర్నలిస్ట్ మిత్రులు అనుకోండి, ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడో ఏర్పడిన యూనియన్ ఇంకా కొనసాగుతున్నటువంటి క్రమంలో మన రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడిన మాటలు మనకు గుర్తుకున్నాయి. నెలకు అద్దెలు చెల్లించుకొని ఆఫీసును నడుపుకోవాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో మన యూనియన్ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ప్రభుత్వాన్ని కూడా ఆ సందర్భంగా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యూనియన్గా మనం ఉన్న మనకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించిన విధంగానే మన యూనియన్కి స్థలాన్ని ఇవ్వాల్సిందిగా కూడా నేను ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మన అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న అది. లక్షల రూపాయల రెంట్లతో కొనసాగుతున్నటువంటి యూనియన్లు కొన్ని, కానీ వేలాదిగా తరలివచ్చేటువంటి సైన్యంతో ఉన్నటువంటి యూనియన్ మనది. ఖచ్చితంగా ఈ దిశగా రాష్ట్ర అధ్యక్షుల వారు, హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కార్యవర్గం ఖచ్చితంగా ఈ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి నేను జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాను. ఇది జరగాలంటే ఒకసారి మీరు అంతా చప్పట్లు కొట్టాలి బ్రదర్. మన యూనియన్కు ఆఫీస్ కావాలన్నా వద్దా, మన యూనియన్కు జాగ కావాలన్నా వద్దా, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వ్యవస్థకు ఆ జాగలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మనకి ఇంకా ఎందుకు కేటాయించలేదు? స్వయంగా ఈటల రాజేందర్ గారు తన ప్రథమ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ జర్నలిస్ట్ భవన్ అని ప్రకటించారు. కాకపోతే మన ప్రెస్ అకాడమీకి సంబంధించి వారు ప్రకటించినట్టుగా మనం 10 కోట్లు అడిగితే ఇప్పటికీ 40 కోట్లు ఇచ్చిండ్రు, ఇంకా 100 కోట్ల దిశగా కూడా సార్ ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఓకే, ప్రభుత్వాన్ని మనం ఏమంటలేం, కానీ మనకు ఒక ల్యాండును ఖచ్చితంగా తక్షణమే దీని తీర్మానంగా కూడా చేయాలని చెప్పి కూడా నేను సభాముఖంగా ఇక్కడ వీళ్ళని ఖచ్చితంగా జాగ వేయాలి, బిల్డింగ్ కట్టేయాలి, రెండు కూడా
రాష్ట్ర యూనియన్కు ఖచ్చితంగా కావాలి, దీన్ని తీర్మానంగా ప్రవేశపెట్టాలి. ఎవరైనా మిత్రులు వచ్చి నా తీర్మానానికి సపోర్ట్గా కూడా మాట్లాడాలి. నాకు స్పాంటేనియస్గా ఇంకొకటి, ఎవరన్నా రాజకీయాలకు పోదలుచుకుంటే అయిపోయినాకనే పోవాలి, బిల్డింగ్ కట్టినాకనే పోవాలి అనేది కూడా ఇంకొకటి. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మనకు ప్రెస్ క్లబ్లు, వాటినే యూనియన్ భవన్లుగా ఉపయోగించుకుంటున్నాం ఖచ్చితంగా. అంటే నాది ఇది ఇది నా స్పాంటేనియస్ గా వచ్చిన ఆలోచన అన్న. సరే ఇక మీరు అడ్డుకుంటారుగా, నాకు అన్ని వినయి కానీ ఆలోచనలు వినయి. ఓకే కామ్రేడ్స్, రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులకు మరొక మనవి, జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం మనకున్నది. మనం సాధించాల్సింది, మన పరంగా సాధించుకున్నాం, ఆ అందరి పరంగా సాధించాలి అది ఉన్నది. మన పరంగా యూనియన్ భవనం జాగ సంపాదించాలి. జాగలకు సంబంధించి ఖచ్చితంగా ఇంకా 3 నెలలే ఉన్నది. 3 నెలల తర్వాత ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు, పంచాయతీ తర్వాత ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదు. కాబట్టి మన యూనియన్ అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 3 నెలలలోపు తాడో పేడో జాగలకు సంబంధించి తేల్చుకుంటేనే తప్ప అవుతుంది. లేకపోతే అక్టోబర్ మహాసభలకు కూడా మళ్ళీ మనం చూసుకుందామా ఏం సంగతి అని చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ అవుతుంది. అల్లం సార్ ఏం చేద్దామని గిట్లనే అంటాడు, కాదు 3 నెలల్లో దీనికి సంబంధించి తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ 3 నెలలు దాటిందంటే, మళ్ళా రాదు, అది కాదు. కాబట్టి కామ్రేడ్స్, దీని పరంగా కూడా 3 నెలల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. మేం రెడీ, మీరు రెడీ కావాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లెనండి గారు.